వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్ వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం నేట్ టాప్ టెన్ కరెంట్ అఫైర్స్ నెంబర్ వన్ గగన్యాన్ ప్రాజెక్టు సన్నద్ధతలో భాగంగా ఇస్రో నిర్వహించే నాలుగు అబాట్ మిషన్లలో మొదటిదైన టెస్ట్ వెహికల్ మిషన్ టీవీ వన్ను ఈ ఏడాది మేలో చేపట్టనున్నామని అంతరిక్ష శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ లోక్ లోక్సభలో వెల్లడించాడు టీవీ డ్యూ టూ మానవ రహిత అంతరిక్ష యాత్రలను రెండు వేల ఇరవై నాలుగు మొదటి త్రైమాసికంలో చేపడతామన్నారు మరోవైపు వ్యోమగాములకు మొదటి విడత శిక్షణ ఇప్పటికే పూర్తయింది నెంబర్ టూ దేశవ్యాప్తంగా ఉన్న హైకోర్టుల్లో మొత్తం మూడు వందల ముప్పై నాలుగు జడ్జీల పోస్టులు ఖాళీలుండగా నూట పద్దెనిమిది పోస్టుల భర్తీ కోసం హైకోర్టు కొలీజియంల నుంచి అందిన సిఫారసులు వివిధ దశల్లో పరిశీలనలో ఉన్నట్లు రాజ్యసభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు మరో రెండు వందల పదహారు జడ్జీల పోస్టులకు హైకోర్టుల కొలీజియంల నుంచి సిఫార్సులు అందాల్సి ఉందన్నారు మార్చి పదవ తేదీ నాటికి సుప్రీంకోర్టులో ఖాళీలు లేవని అలాగే ఇరవై ఐదు హైకోర్టుల్లో మంజూరైన వెయ్యిని నూట పద్నాలుగు జడ్జి పోస్టులలో మూడు వందల ముప్పై నాలుగు ఖాళీలున్నాయని రి రిజిజు వివరించారు నెంబర్ త్రీ ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు ఈ సందర్భంగా సీఎం జగన్ పిఎం మోదీకి పలు విజ్ఞాపనలు చేశారు రెండు వేల పద్నాలుగు పదిహేను ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిసోర్స్ గ్యాప్ ఫండింగ్ కింద పెండింగ్లో ఉన్న ముప్పై ఆరు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లను త్వరగా విడుదలయ్యేలా చూడాలని కోరారు అలాగే పోలవరం ప్రాజెక్టు అంచనాను టెక్నికల్ అడ్వైజరీ కమిటీ నిర్ధారించిన యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్లకు ఆమోదం తెలపాలని కోరారు తెలంగాణ డిస్కమ్ల నుంచి ఏపీ జెన్కోకు రావాల్సిన ఏడు వేల యాభై ఎనిమిది కోట్లను వె వెంటనే ఇప్పించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు నెంబర్ ఫోర్ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ వచ్చే వారం రష్యాను సందర్శిస్తారని బీజింగ్ మంత్రిత్వ శాఖ తెలిపింది నాలుగేళ్ల అనంతరం జిన్పింగ్ రష్యాలో పర్యటించనున్నారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు మార్చి ఇరవై నుంచి మార్చి ఇరవై రెండవ తేదీ వరకు జిన్పింగ్ రష్యాలో పర్యటన పర్యటించనున్నట్లు సమాచారం ఈ పర్యటనలో వ్యూహాత్మక సహకారంపై ఇరు దేశాల అధ్యక్షులు చర్చించనున్నారు నంబర్ ఫైవ్ భారతీయ అమెరికన్ రవి చౌదరి చరిత్ర సృష్టించారు అమెరికా రక్షణ శాఖలో ఎయిర్ ఫోర్స్ అసిస్టెంట్ సెక్రటరీగా నియమితులయ్యారు ఈ స్థాయికి ఎదిగిన మొట్టమొదటి భారతీయ అమెరికన్ ఈఎనే ఈ అత్యున్నత పదవికి రవి చౌదరిని నామినేట్ చేస్తూ అధ్యక్షుడు జో బైడెన్ చేసిన సిఫారసును సెనెట్ అరవై ఐదు ఇరవై తొమ్మిది ఓట్ల తేడాతో ఆమోదించింది నెంబర్ సిక్స్ ఉత్తర కొరియా ఖండాంతర క్షిపణిని పరీక్షించింది దక్షిణ కొరియా జపాన్ దేశాధినేతల మధ్య టోక్యోలో శివ శిఖరాగ్ర సదస్సు జరగడానికి కొన్ని గంటల ముందు ఈ పరీక్షను చేపట్టింది క్షిపణి వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించి కొరియా ద్వీపకల్పం సమీపంలో తూర్పు సముద్రంపై పడిందని దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది నెంబర్ సెవెన్ పోలవరం ప్రాజెక్ట్ ముంపు కాంటూరు లెవెల్స్తో సంబంధం లేకుండా గత ఏడాది వచ్చిన గోదావరి వద వరదలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం మరో ముప్పై ఆరు గ్రామాలను మొదటి దశ ముంపు జాబితాలోకి చేరుస్తోంది ఏలూరు అల్లూరు సీతారామరాజు జిల్లాల పరిధిలో మొత్తం ఇరవై వేల తొమ్మిది వందల నలభై ఆరు మంది నిర్వాసితులు ఉండగా కొత్త జాబితా ప్రకారం ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు కుక్కనూరు అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లా పరిధిలోని చింతూరు విఆర్పురం కూనవరం మండలాల్లోని ముప్పై ఆరు గ్రామాలకు సంబంధించిన మరో పదమూడు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు మంది నిర్వాసితులను చేర్చనున్నారు దీంతో మొత్తం నిర్వాసితుల సంఖ్య ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై మూడుకు పెరుగుతోంది నెంబర్ ఎయిట్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షతో పాటు డిఏఓ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షను ఈ ఏడాది జూన్ పదకొండున నిర్వహించాలని నిర్ణయించింది మిగతా పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటించనుంది అలాగే జూనియర్ లెక్చరర్ పరీక్షలతో పాటు మరికొన్ని ఎగ్జామ్స్ను సైతం వాయిదా వేస్తున్నట్లు టీఎస్పిఎస్సి ఒక ప్రకటనలో తెలిపింది నెంబర్ నైన్ ప్రముఖ శాస్త్రవేత్త ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్కు జేఎన్ హైదరాబాద్ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేయనుంది తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్ ఆధ్వర్యంలో ఈ నెల పద్దెనిమిది నిర్వహించనున్న వర్సిటీ పదకొం పదకొండో స్నాతకోత్సవంలో కృష్ణస్వామికి డాక్టరేట్ ప్రదానం చేయనున్నారు నెంబర్ టెన్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సిఎండి రాజేష్ గోపినాథన్ రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన స్థానంలో కొత్త సీఈఓగా కె కృతివాసన్ నియమితులయ్యారు సంస్థ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ బిజినెస్ గ్రూప్ ప్రెసిడెంట్ గ్లోబల్ హెడ్గా ఉన్న కృతివాసన్ సిఇఓగా మార్చి పదహారున బాధ్యతలు చేపట్టారు థ్యాంక్ యూ